Hi Andy, welcome back to my channel. ఇంకా ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే అలాగే నేను పెడుతున్న వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి మీకు ఏంటంటే ప్రతిరోజు చక్కగా సీరియల్ రాకముందే ఆ సీరియల్లో ఏం జరిగింది అనేది వివరంగా చెప్తాను అనమాట ఇంకా అలాగే నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇంకా అలాగే ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో మీకు చక్కగా చెప్పేస్తాను ఇంకేంటంటే కావ్య వేసిన డిజైన్స్ రాజు దొంగలిస్తాడు కదా ఇంకా కావ్య ఆఫీస్కు వచ్చేలోపే రాజు వచ్చేసేపాటికి అతను వేసిన డిజైన్స్ అన్నీ కూడా చూపించేస్తాడా చూపించి మొత్తానికి మోసం చేసి అయితే గెలుస్తాడనమాట ఇంకా కావ్య వచ్చేసే లోపే రాజు వచ్చేసి ఆ డిజైన్స్ అన్ని చూపించేయటము అతను వచ్చిన అతనికి రాజు చేసిన డిజైన్స్ నచ్చటము ఓకే చెప్పేయటము అన్నీ కూడా కావ్య ముందే జరిగిపోతూ ఉంటాయి కానీ కావ్య గాని కావ్య వాళ్ళ పియ్య గాని పాపం నోరెత్తలేని పరిస్థితుల్లో అలాగే ఉండి ఉండి చూస్తూ బాధపడిపోవటం తప్ప ఏమీ అన్నమాట ఇంకా కావ్య చ బాధపడిపోతూ ఇంకా రూమ్లో నుంచి బయటకు వస్తుందా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా రాజు ఉంటాడు చూశాడండి ఇంకా చాలా హ్యాపీగా ఏదో సాధించేసినట్టు ఇంకా మనకి తెలుసు రాజుకి తెలుసు కదా మోసం చేసి గెలిచాడని కాకపోతే కావ్యకి తెలియదు కదా కావ్యకు కూడా తెలుసు ఎందుకంటే అతను ఆవిడ వేసిన డిజైన్సే కదా రాజు చూపించింది అంటే రాజు ఏదో దొంగతనం చేసే కదా ఈ మోసం చేశాడని మనసులో అనుకుంటుంది కానీ బయటకైతే ఏం మాట్లాడదు అనమాట ఇంకా రాజు వస్తాడు నానా డైలాగులు మాట్లాడేసి ఇప్పుడు నువ్వు ఇంకా సి ఓ పోస్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోతే ఆ పోస్ట్ నాది ఇంకా సీఓ పోస్ట్తో పాటు నువ్వు నా లైఫ్లో నుంచి కూడా వెళ్ళిపోవాలి మన ముందు మాట్లాడుకున్నాం కదా ఆ మాట్లాడుకున్న విధంగానే ఇప్పుడు నేను గెలిచాను నువ్వు ఓడిపోయావు నువ్వు ఓడిపోయావు కాబట్టి ఈ ఆఫీస్ నుంచే కాదు ఇక్కడ నా లైఫ్లో నుంచి కూడా వెళ్ళిపోవాలని పాపం నాన్నగ మాటలు అంటూనే ఉంటాడా ఇంకా కావ్య అదంతా వింటూ లోపల లోపలే బాధపడుతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇంకా రాజు చెప్తూ ఉంటాడనమాట ఇంకా నువ్వు సై ఇక్కడి నుంచి రిజైన్ చేసినట్టుగా సైన్ చేసేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్తాడా ఇంకా పిలుస్తాడనమాట రాజు వచ్చేసి ఒక మనిషిని పిలిపిస్తాడు అతను వచ్చి చెప్తాడు సార్ నేను మీరు చెప్పినట్లుగానే కావ్య మేడంది రిజైన్ లెటర్ రెడీ చేశాను ఇంకా మేడం సైన్ పెట్టేస్తే ఇంకా మేడం గారు జాబ్ నుంచి వెళ్ళిపోవటమే అని చెప్పేసి చెప్తాడు అప్పుడు రాజు చెప్తాడు సైన్ పెట్టమని చెప్పి ఇంకేం చేస్తుంది చెప్పండి కావ్య పాపం సైన్ పెట్టేసి చాలా బాధగా ఆ పేపర్ అయితే ఇస్తుంది అన్నమాట ఇంకా అప్పుడు చెప్తాడు ఏంటంటే నువ్వు ఇన్ని రోజులు సీఓగా ఉన్నావు నేను మేనేజర్గా ఉన్నా ఇప్పటి నుంచి నేను సీఓగా ఉంటాను ఇప్పుడు ఇక్కడ కంపెనీ పెత్తనాలన్నీ నావే కాబట్టి నువ్వేం బాధపడ మాకు నీకు తగ్గ జాబు నీకు తగ్గ ఏదన్నా శాలరీ ఏదన్నా బయటికి వెళ్ళి నేను బయట కంపెనీలో చూస్తాలి నువ్వేం ఫీల్ అవమాకు నువ్వు రోడ్ రోడ్డు పాలు అయ్యాను అది ఇదని బాధపడి భయపడాల్సిన పని ఏమీ లేదు కాబట్టి నువ్వేదన్నా కంపెనీలో నేనే నీకు వర్క్ చూసి పెడతా ఎంత ఎంతో కొంత నీ మొహానికి తగ్గ నువ్వు చదువు నీ విలువకు తగ్గ శాలరీ నేను ఇప్పిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటాడా పాపం కావ్య చాలా చిన్నబుచ్చుకుంటుంది ఇంకా తను వెళ్ళిపోయే టయానికి ఉండు ఉండు మొత్తం స్టాఫ్ అందరితోటి నీకు ఆల్ ది బెస్ట్ చెప్పిస్తా నాకు కంగ్రాట్స్ చెప్పించుకుంటూ ఆగమని చెప్పేసి ఇంకా స్టాఫ్ మొత్తాన్ని పిలుస్తాడనమాట ఇంకా స్టాఫ్ మొత్తం వచ్చేస్తారా ఇంకా శృతి రాదనమాట శృతి అంటే కావ్య వాళ్ళ పిఏ ఇంకా స్పెషల్గా శృతి రాలేదేంటి అని చెప్పి శృతి శృతి అని కేకేసీలోపు శృతి కూడా వస్తుందన్నమాట ఇంకా అందరూ కలిపి వచ్చేసి కంగ్రా ఏంటది కావికీ అలాగే వచ్చేసేపాటికి రాజుకి కంగ్రాచులేషన్స్ అలాగే ఆల్ ది బెస్ట్ అన్నీ చెప్పమని చెప్తాడా ఇంకా పాపం వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారన్నమాట లేదు కావ్యకేనూ ఆల్ ది బెస్ట్ చెప్పట్లే చెప్పాలని పీంచట్లేదా మీకు తను వెళ్ళిపోతుందని సరే తను వెళ్ళదు కానీ మీరు అందరూ నేను జాబ్లోంచి తీసేస్తానని చెప్పి పెద్ద డైలాగ్ వాడతాడనమాట ఇంకా అందరు లేదు వద్దులే ఎందుకు వచ్చిన అని చెప్పేసి అందరూ కావ్యకి ఆల్ ది బెస్ట్ చెప్తారు రాజ్ కేమో కంగ్రాట్స్ చెప్తారు గుడ్ గైస్ మీరు మంచిగా ఆలోచించుకొని చక్కగా మంచి పని చేశారు అని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే ఇంకా ఇంక వెళ్ళి వర్క్ చేసుకోమంటాడు ఇంకా కావ్య అయితే పాపం బాధపడిపోతూ తనైతే బయటకు వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు హెల్ప్ చేసే పియ్య ఉంది కదా శృతి ఆ శృతి వచ్చేసేపాటికి శృతిని కూడా పిలుస్తాడు నువ్వు ఇప్పటి నుంచి నాకు మెంబర్గా పనిచేయాలి ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు కావ్యకి చేసావు కదా కావ్యకి చేసావు అన్ని విషయాలు కావ్యకి చెప్తూ ఉండేదాన్ని కదా ఇప్పుడు నువ్వు నా దగ్గర పనిచేసి నా ఎదుగుదల ప్రతి నేను వేసే ప్రతి అడుగు కూడా నువ్వు కావ్యాకు అందిస్తుండాలి అది ఏడ్చి ఏడ్చి కుళ్ళుకోవాలన్నమాట కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలి అని చెప్పి శృతిని తనకు పర్సనల్ పియ్యగా చక్కగా జాయిన్ చేపిచ్చేసుకుంటాడు ఇంకా అబ్బాయిని పిలుస్తాడనమాట పిలిచి నా చైర్ బాగా తుడువు ఇదిగో చైర్మన్ కుర్చీ కాదు సీఓ కుర్చీ తుడవాలి బాగా పో అర్థమైందా నీకు వెళ్ళి తుడువు అని చెప్పేసి గట్టిగా గదువుతాడనమాట ఇంకా శృతిని కూడా అతని వైపు అంటే స్వరాజ్ దగ్గరికి వైపే తీసుకొని ఆఫీసులోకి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకేలాగా బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇచ్చుకుంటూ మొత్తానికి రాజు అయితే ఆఫీసు రూంలోకి వస్తాడా వచ్చిన తర్వాత ఇంకా కావ్య అది పాపం బోర్డు ఉంటుంది కదా కావ్య పేరు మీద ఆ కావ్య పేరు మీద ఉన్నదాన్ని డస్ట్బిన్లో వేసేస్తాడు ఇంకా అప్పుడు అందరికీ కోపం వస్తుంది కదా అలాంటి పనులు చేస్తే ఏంటంటే కావ్య వేసిన ఏ తీసుకున్నాడు రాజు గెలిచాడు అది రాజుకి తెలుసు కావ్యకి తెలుసు కాకపోతే కావ్య మాట్లాడలేకపోయింది రాజు ఏంటంటే పెద్ద గెలిచింది ఏమో తోటి ఉన్నాడు కదా ఇంకా మొత్తానికి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా ఈ లోపు వచ్చేసేపాటికి కళ్యాణ్ ఉన్నాడు కదా ఇంకా కళ్యాణ్ వచ్చేసి ఒక సినిమా డైరెక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు కదా ఇప్పుడు ఇదివరకు చెప్పాడు కదా వాళ్ళ వైఫ్కి ఏంటంటే ఇలా సెలెక్ట్ అయ్యాను అగ్రిమెంట్ రాపించుకోవాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పేసి ఇంకా అలాగే ఆ సినిమా డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అతను చెప్తాడుకో నా దగ్గర దీవెనలు తీసుకో నా దగ్గర దీవెనలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదిగారు అది ఇదని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇంకా ఆ డైరెక్టర్ పిఏ అంటాడు నువ్వే సరస్వతి పుత్రుడు అసలు నీకు ఎలా తీయాలో తెలుసు అసలు నీకు ఏమన్నా అక్షర జ్ఞానం ఉందా అది ఇదని మనసులో తిట్టుకుంటూ ఉంటాడనమాట ఇంకా అక్కడికి డైరెక్టర్ దగ్గరికి ఒక అతను డబ్బులు ఇవ్వడానికి వస్తాడనమాట వస్తే ఈ లోపు ఆ డైరెక్టర్ ఏం చెప్తాడంటే కళ్యాణ్ని టీ తీసుకురమ్మంటాడు అంత ఉన్నత స్థాయి నుంచి వచ్చిన అబ్బాయి ఒకసారిగా వేరే వాళ్ళకి టీ తీసుకురమ్మంటే ఫీల్ అవుతాడు కదా అందుకని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆ డైరెక్టర్ అంటాడు ఏంటి టీ తీసుకురమ్మంటున్నానని ఫీల్ అవుతున్నావా అని లేదు సార్ వెళ్ళి తీసుకొస్తానని చెప్పి వెళ్ళి తీసుకొని వస్తాడు అప్పుడు ఆ డైరెక్టర్ ఎదురు వచ్చి నాయనకి టీ ఇస్తుంటే అతను అంటాడు అనమాట ఓ ఇతను ఎక్కడో చూసినట్టు గుర్తుందే నాకు అని అప్పుడు అంటాడు ఇతను పా అమ్మ పాట పా రాశాడు కదా అతను కదా అని అవును అంటారు అసలు ఆ పాట ఎంత బాగా పాపులర్ అయింది ఆ పాట ఒక ఊపు ఊపేస్తుంది కదా ఇతనే కదా రాసింది ఇతనికి మంచి జీవితం ఉంది అది ఇదని చెప్పి వచ్చిన అతను పొగుడుతూ ఉంటాడా అలా పొగుడుతూ ఉంటే ఈ డైరెక్టర్కి అస్సలు అతను అబ్బాయి పొగట్టడం అస్సలు నచ్చదన్నమాట ఇంకా వచ్చిన అతను డైరెక్టర్కి ఒక లక్ష రూపాయలు చెక్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా కళ్యాణ్ పోడే పని మీదే ఉన్నాడు కాబట్టి ఇంకా అయితే డైరెక్టర్కి అవి వచ్చిన అతను అస్సలు నచ్చలేదు ఎంతసేపటికి ఏదో కళ్యాణ్ని తక్కువ చేసి అది కాక కళ్యాణ్ ఆ పాట రాసింది అతని వాళ్ళేనని చెప్పి ఏదో చెప్పుకున్నవన్నీ బిల్డప్గా చెప్పేసుకొని ఇంకా పాపము పక్కకు పంపించేస్తాడు కళ్యాణ్ని ఇంకా వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటారు అతను ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ లక్ష రూపాయలు ఇచ్చేస్తాడు అతనైతే వెళ్ళిపోతాడు కదా ఇంక ఈలోపు కళ్యాణ్ని పిలుస్తాడు పిలిచి ఏంటి టీ తెమ్మన్నాను కదా అందుకని మొహం అలా పెట్టుకున్నావా ఇప్పుడు ఒక పని చేస్తూ ఒక స్థాయికి ఎదగాలంటే చాలా రకాల పనులు చేయాలి కాబట్టి ఈ పని ఆ పని అని నువ్వేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని కళ్యాణ్కి అతను డైరెక్టర్ చెప్తాడు ఆ మాట కళ్యాణ్ అంటాడు నాకు ఈ పని చేసే ఆ పని చేశానని కాదు నేను ఏ పనైనా చేయగలను దాన్ని ఏ పని నేను తక్కువగా అయితే తీసుకోను ఇప్పుడు నేను అమ్మ పాట రాశాను ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారంటే వాళ్ళందరికీ నాలో ఏదో నచ్చింది కదా కాబట్టి నేను ఏది వదులుకోదలుచుకోలేదు ఇప్పుడు నా పాట నలుగురిలోకి వెళ్తుందంటే అది మీ వల్లనే కాబట్టి నేను ఎవరిని అప్పుడు చిన్న చూపు చూడను కాబట్టి నా హెల్ప్ అనేది జరుగుతూ ఉంటుంది నా ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది నేను అలాంటి వాటికి ఏమి బాధనని చెప్పి బాధపడను అని చెప్పేసి చక్కగా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడు ఇంకా అలాగే మనసులో బాధ అయితే ఉంటుంది కదా కథ పైకి నవ్వుతూ ఇలాగ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా సీను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అమ్మ మంచి హడావిడి చేస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళ నాన్న అడుగుతాడు ఏంటి అంత హడావిడి చేస్తున్నావు అని ఇంకేంటి హడావిడి ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది అని అతను అడుగుతాడు అత్తగారింటికి ఏం నీకు చెప్పిందా అని కాదు ఇవాళ చేయబోయే యుద్ధంలో కావ్య గెలుస్తుంది కదా చక్కగా కావ్య ఇంకా వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది ఇప్పుడే కాదు ఇంకెప్పటికి కూడా పుట్టింటికి రావాలంటే తాను కాన్పు కోసమే రావాలి అంతేగాని అలిగి గొడవలు పెట్టుకొని రాకూడదు కదా కావ్యపు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు మనం అక్కడ మాట తెచ్చుకోకూడదు కాబట్టి అది వాడే ప్రతి వస్తువు దానికి ఏం పంపియాలో అన్నీ కూడా లగేజీ సర్దేశాయి ఇంకా కావ్య రాగానే మన ఇద్దరం తీసుకుని వెళ్ళి కావ్యాన్ని వదిలిపెట్టడమే అనేసి వాళ్ళ హడావిడి హడావిడి చేస్తూ ఉంటుంది ఇంకా కావ్య వాళ్ళ అని అంటాడనమాట తను గెలిచినట్టు నీకేమన్నా ఫోన్ చేసిందా అని చేయలేదు అంటుంది కావ్య వాళ్ళమ్మ గెలవాలనే కోరుకుందాం అదే కదా మనందరికీ మంచిది కూడా అని చెప్పేసి వాళ్ళు చక్కగా కావ్య గురించి మంచిగా మాట్లాడుకుంటూ కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందా తను తీసుకొని వాళ్ళ అత్తగారి అత్తగారింటిలో వదిలిపెట్టి రావాలా అనేసి చాలా చాలా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇంకా కావ్య వాళ్ళ అమ్మకి అమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయే జరిగేది జరగబోయేది జరిగింది అన్నీ ఊహించేసుకుంటూ మొత్తానికి ఆకాశంలో అలా 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 తిరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా అలా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు అన్నీ పెట్టావా ఇంకేమన్నా పెట్టాలా అని అడుగుతాడనమాట పెట్టేశానండి మీరే గుర్తుకు తీసుకొచ్చుకోండి అది ఇది అంటుంటే అప్పుడు వాళ్ళ నాన్న జోక్గా అంటాడు అమ్మాయి వేసే బ్రష్ టంగ్ క్లీనర్ అవి పెట్టడం మర్చిపోయావు కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది ఏంటి ఆట పట్టిస్తున్నారా వెటకారమా అవి కూడా తీసుకెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో ఉండవా అది ఇదని చెప్పేసి వాళ్ళ నాన్న మీదకి కావ్యవాళ్ళ అమ్మ ఒంటికాయల మీద వచ్చేస్తుంది అనమాట ఇంకా వీళ్ళిద్దరికి ఈ విధంగా యుద్ధం జరిగే లోపే కావ్య ఎంటర్ అవుతుంది ఎంటర్ కావ్య వాళ్ళ అమ్మ అంటుందమ్మా ఇంకెళ్దామ్మా బయలుదేరదామా అని కావ్య అంటుంది ఎక్కడికమ్మా అని వాళ్ళ అడుగుతుంది వాళ్ళ వాళ్ళమ్మ అంటుంది నువ్వు గెలిచి వచ్చావు కదా మీరు అనుకున్న విధంగానే నువ్వు గెలిచావు అనుకోను మీ అత్తగారి ఇంటికి వెళ్ళాలి కదా కాబట్టి నేను అన్నీ రెడీ చేసి ఉంచాను ఇంకా మనం బయలుదేరటమే లేటు అని అమ్మ అంటుంది అప్పుడు కావ్య అంటుంది నేను ఇప్పుడు రాను అని అప్పుడు కావ్యవాళ్ళమ్మ ఏం ఒకరోజు రెస్ట్ తీసుకుంటావా సరే ఈ లగేజీ అంతా ఇక్కడే ఉంచేసి రేపు వెళ్దాము అని చెప్పేసి కావ్య వాళ్ళమ్మ అంటుందనమాట అప్పుడు కావ్య అంటుంది రేపు కాదమ్మా ఇంక ఈ జీవితం అంతా మా అత్తగారింటికి నేను వెళ్ళటానికి లేదు నా చిటికి నీళ్ళు పట్టు పట్టుకొని తీసుకొని వెళ్ళిన నా భర్తే ఇప్పుడు చూపుడు వెళ్ళితోటి నిన్ను నన్ను నా పుట్టింటికి తరిమేశాడు కాబట్టి నేను ఇంకెప్పుడు అత్తగారింటికైతే అయితే వెళ్ళట్లేదు యుద్ధంలో అతనే గెలిచాడు కాబట్టి నేను ఓడిపోయాను ఇంకా పెళ్ళికి ముందు మేము రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఎవరైతే ఓడిపోతారో అప్పుడు విడిపోవాలని చెప్పి అనుకున్నాం కదా నేనైతే ఇప్పుడు విడి ఓడిపోయాను కాబట్టి ఇంక నేనే ఆ ఇంటి నుంచి రావాల్సి వచ్చింది కాబట్టి ఈ బ్యాగులు తీసుకెళ్ళి లోపలికి సర్దేశాయి అని చెప్పేసి కావ్య చాలా 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 బాధపడుతూ వాళ్ళ అమ్మకి నాన్నకి జవాబు చెప్తుంది అన్నమాట అప్పుడు కావ్య వాళ్ళ అమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది ఏంటంటే ఇంకెవరితో మాట్లాడితే ఈ పరిష్కారానికి కొంచెం దొరికిద్దా వివరం అనేది ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా కావ్య ఏం మాట్లాడకుండా తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది కావ్య వాళ్ళ అమ్మ పక్కన పిలుస్తూనే ఉంటుంది కానీ కావ్య అయితే ఏమీ పలగదు సైలెంట్గా వెళ్ళిపోయి దానికి తన బెడ్రూమ్ డోర్ అయితే వేసేసుకుంటుంది ఇంకా కావ్య కావ్య వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉంటారు ఇంకేంటంటే కావ్యాలు అయిపోయింది ఇలా అయిపోయింది ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి ఆలోచన అనేది ఉంటుంది కదా అమ్మా నాన్నకి ఇంకా వాళ్ళైతే అలా బాధపడుతూ ఉంటారా ఇంకా ఇక్కడ వచ్చేసేపాటికి రాజు వాళ్ళ ఇంట్లో అందరూ హడావిడి హడావుడిగా హార్తులు స్వీట్లు అవి ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటారనమాట ఇంకా ఈలోపు స్వర రాజు వల్ల బాబాయ్ అడుగుతాడు ఏంటి వదిన అంతా అడావిడి చేస్తున్నావు అని ఇప్పుడు ఎలాగో రాజు ఓడిపోయి వస్తాడు కావ్యాన్ని ఇంటికి తీసుకొని వస్తాడు కదా ఇంకా కావ్యకి హార్తై పట్టేసి మన లైఫ్లోకి అందరికి మన ఇంట్లోకి తీసుకురావాలి కాబట్టి అడావిడి చేస్తున్నాను అని ఇంక ఈలోపు రాజు వాళ్ళు అంటాడు వాడు నీకన్నా ఫోన్ చేసి చెప్పాడా గెలిచింది ఎవరు అసలు ఎందుకంటే నువ్వు అనవసరంగా అన్ని ఊహలు వేసేసుకుంటూ మళ్ళీ అది జరగకపోతే డిస్టర్బ్ అవుతావు కదా అందుకోసం అడుగుతున్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్న వివరంగా తనకు అర్థమయ్యే విధంగా చెప్తాడు వాళ్ళ వైఫ్కి అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఈ యుద్ధంలో కన్ఫామ్గా కావ్య గెలుస్తుంది అని ఇంకా రాజు వాళ్ళ నానమ్మ ఈ లోపు ఇన్వాల్వ్ అయిపోయి నేను లక్ష మంది దేవుళ్ళకి దండం పెట్టుకుంటూనే ఉన్నాను ఏంటంటే కావ్యనే దీంట్లో గెలవాలి కావ్య మళ్ళీ తిరిగి మన ఇంటికి రావాలి అని చెప్పేసి అలాగే నా మనవడు ఈ యుద్ధంలో ఓడిపోవాలని కూడా చెప్పాను అని చెప్పేసి ఆవిడ ఉన్నది ఉన్నట్టుగా చక్కగా మాట్లాడుతూ ఉంటుంది దానికి అందరూ ఓడికే సంతోషపడిపోతూ ఉంటారా ఇంకా సంతోషాన్ని చూడలేనటువంటి రుద్రాని ఉంది కదా రుద్రాని ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకు మీరు రాజుని అంతగా మాట్లాడుతున్నారు ఏం తక్కువ కన్ఫామ్గా రాజే గెలిచి వస్తాడు చూడండి అని చెప్పేసి తన మనసులో ఉన్నట్టు భావాన్ని తను వ్యక్తపరుచుకుంటూ ఉంటుంది అన్నమాట ఇంకా ఈలోపు ఒకసారి కావ్యకు ఫోన్ చేద్దాం అసలు అక్కడ ఏం జరిగింది కనుక్కుందాం అనేలోపే ఇంకా రాజుది కార్ అయితే అవుతుంది అన్నమాట ఇంకా రాజు వాళ్ళ అమ్మంటుంది రాజు వచ్చినట్టున్నాడు కావ్య అని తీసుకొని హారతి వెలిగిద్దామని చెప్పేసి హారతి వెలిగించుకుందామని చెప్పి ఎర్రీళ్ళు తిప్పేయాలి దిష్టి తీయాలి అది ఇదని చెప్పేసి పాపము రాజు వాళ్ళమ్మ చాలా హడావిడి చేస్తూ ఉంటుంది కదా ఇంకా రాజు కూడా ఇంట్లోకి వస్తూ యాక్ట్ చేస్తాడు ఈరోజు నేను యుద్ధంలో అన్నట్టుగా చెప్దాం అసలు ముందుగా వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఓ పక్క యాక్ట్ చేసుకుంటూ ఇంట్లోకి అయితే నడుస్తూ వస్తాడా ఇంకా వాళ్ళు కూడా కావ్య వచ్చిందేమో అని చెప్పి కావ్యకు నచ్చినవి అని వంటలు చేసి పెట్టుంటారు అలాగే ఇచ్చి చక్కగా ఇంట్లోకి పిలుద్దామని వాళ్ళ ప్లాన్ ఉంటాయి కదా వాళ్ళు చక్కగా అలా వచ్చేలోపు ఇంకా ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతాడు రాజు అనమాట ఇంకా రాజుని చూసి అందరూ బెత్తరపోతూ ఉంటారు రాజు వచ్చాడు కావ్యం రాలేదేంటా అని కాకపోతే ఎవరు మాటగరు కానీ కాకపోతే వాళ్ళ మనసులో అలా అనుకుంటూ రాజు వైపు దా రాజు వచ్చిన గుమ్మం వైపు కొంచెం అనుమానంగా అలాగే కొంచెం కంగారుగా చూస్తూ ఉంట పోతారు అన్నమాట ఇంకా ఈలోపు రాజు అయితే లోపలికైతే వచ్చేస్తాడు ఇంక వీళ్ళందరూ అడగడం అయితే స్టార్ట్ చేస్తారు ఏంటి ఇంతకీ అమ్మాయి ఏది కావ్య ఏదని అలా అలా అందరూ మాట్లాడుతూ ఉంటారా ఇంకా అబ్బాయి అయితే ఏం మౌనంగా ఉండిపోతాడు ఏమీ మాట్లాడనమాట అనమాట వాళ్ళందరూ ప్రశ్నలు వేస్తూనే ఉంటారు ఇటువంటివి ఆపకుండా ఇంకా రాజు మటుకు చక్కపుడు ప్రశాంతంగా నిలబడిపోయి ఏదో ఓడిపోయినోడు మొహంలాగా మొహం పెట్టేసుకొని నిలబడిపోయి ఉంటాడనమాట ఇంక ఇప్పుడు అందరి మనసులో ఏ విధంగా అనిపిస్తుందో సరే మీరు ఈ సీరియల్స్ విన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి